చీ గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే మైండ్ బాక్స్ బద్దలైపోయే జీన్స్ వర్షన్ 2.0 కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్. ఆడేది చిన్న ఆట, గెలిచేది పెద్ద మొత్తం, అక్షరాల 36 లక్షలు. ఈ రోజు వచ్చే వాళ్ళు కనిపించడానికి పిల్లల్లాగా కనిపిస్తున్నా నాకన్నా మీకన్నా మీకన్నా మహా 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 ముదుర్లు, విన్ని, నరేష్ అండ్ యోధా. పోటీలో కొన్నావా? ఎక్కడ? బ్రాండెడ్. బ్రాండెడా? పేరే బ్రాండెడ్. పేరే బ్రాండా? యోధా, సూపర్ డాన్స్ చేసావు తెలుసా అసలు. థ్యాంక్ యూ. వెరీ క్యూట్. అండ్ నువ్వు కూడా విన్ని. థ్యాంక్ యూ. పదండి, మనం గేమ్ ఆడదాం, రండి. నేను మాట్లాడను. నువ్వు మాట్లాడవయ్యే. విన్ని నన్ను పిలిచారంటే ఓకే, మరి నక్క నిన్ను పిలిచారు? నక్క నా అంటే నరేష్, కా అంటే కామెడీ. దౌర్జన్యం చేయొద్దు, కానీ తను కూడా ఆడతాడులే. మీరు ముగ్గురు కలిసి ఆడతారు ఇవాళ జీన్స్, ఓకేనా? సరే, ఇప్పుడు మనం గేమ్ మొదలు పెట్టే ముందు మీ ఫోటోలు చూద్దాం అనుకుంటున్నాం. చూద్దామా? ఓకే. ఫోటో 1. ఎదురింట్లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు నాకే కావాలి. సూపర్ మ్యాన్ డ్రైపర్ వేసుకున్నాడు, ఎలా చూపిస్తున్నాడు. తండ్రిని మించిన కొడుకు. నల్ల కళ్ళజోడు పెట్టుకున్న తెల్ల కృష్ణుడు. నరేష్ 0.5, హైట్ తక్కువ ఉన్నాడు కదా. తర్వాత వస్తుంది. ఆహా, ఎంత అందంగా ఉంది అమ్మాయి. చూడవే, చూడు, చూసావా ఎంత బాగుందో అమ్మాయి. నాన్న త్వరగా పెళ్లి చేయండి నాన్న, ఒకటి దాన్ని పడుకోలేకపోతున్నాను. దేతాడి పోషమగుడి అని అంటుంది. ఇందులో మొత్తము 4 రౌండ్లు ఉంటాయి. ఇవి మొత్తం కరెక్ట్ గా ఆడితే మీకు చాలా డబ్బులు వస్తాయి. ఫస్ట్ మీకు కొంచెం అడ్వాన్స్ ఇవ్వాలి కాబట్టి, మీరు ముగ్గురు కలిసి ఆడుతున్నారు, 1 లక్ష రూపాయలు తీసుకోండి అడ్వాన్స్. జీన్స్ వర్షన్ 2.0లో మన మొట్టమొదటి రౌండ్ సేమ్ టు సేమ్. ఈ రౌండ్ లో పేరెంట్స్, పిల్లలు అటు ఉంటారు ఇటు ఉంటారు, వాళ్ళని మీరు కరెక్ట్ గా మ్యాచ్ చేయాలి. కరెక్ట్ మ్యాచ్ చేసినప్పుడు అంతా మీకు 25,000 ఇస్తాం. రాంగ్ అయితే మీరు మాకు 25,000 ఇవ్వాలి. అలాగే రాంగ్ అయినప్పుడు అంతా రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, వాటికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. 3 వరుసగా మీరు హ్యాట్రిక్ కొట్టేశారు అనుకో, మీరు ఇంకా 4వది ఆడక్కర్లేదు. ఎలాగో మీరు ఇందులో 3 ఆడితే చాలు, మేమే బోనస్ గా ఇచ్చేస్తాం డబ్బులు. ఓకే, పేరెంట్స్ రండి. పిల్లలు రండి. వీళ్ళు పిల్లలు అయితే మీరెవరు? పెద్ద పిల్లలు, పెద్ద పెద్దవాళ్ళు వచ్చేసారు. మీరు ఒక పెద్దవాళ్ళని ఒక పిల్లని మ్యాచ్ చేసి ఇది కరెక్ట్ మ్యాచ్ అని చెప్పాలి నాకు, ఓకేనా? మరి ఎవరిని ఫస్ట్ చూద్దాం? ఏ బీసీడీ లో ఫస్ట్ వాడు చెప్పేశాడు కదే పాపము, వాడికి ఒక ఛాన్స్ ఇద్దాం. డి జోడి ఇక్కడ.
అందుకే వీడే ఫస్ట్ డి చెప్పాడు కాబట్టి డి చూద్దాం. చైల్డ్ వన్, చైల్డ్ టూ, చైల్డ్ త్రీ, చైల్డ్ ఫోర్, చైల్డ్ ఫైవ్, చైల్డ్ సిక్స్. నెంబర్ ఫైవ్. నేనైతే ఫిక్స్. వద్దు, ఫిక్స్ కాదు. చూడు, నీకు తెలుస్తుంది. ఫిక్స్ కాదు, ఫిక్స్ కాదు, ఫిక్స్ కాదు. చెప్తా విను, ఇందులో మొత్తం మూడు మ్యాచెస్ చేయాలి కాబట్టి ఈ ఫస్ట్ యోధాకి ఇచ్చేద్దాం. యోధా ఏమో ఫైవ్ అనుకుంటాను, కరెక్టా కాదా చూద్దాం. ఓకేనా? మీరు ఏం చేయలేరు కానీ ఇక్కడ నుంచి ఇంకో పేరెంట్ సెలెక్ట్ చేసే ముందు పాపా నీకు రాపిడ్ ఫైర్. పటాస్ మానేయడానికి రీజన్ ఏమిటి? శ్రీముఖి యాంకరింగ్ తట్టుకోలేక, రవి యాంకరింగ్ తట్టుకోలేక, బ్రేకింగ్ న్యూస్, రవి నీ యాంకరింగ్ తట్టుకోలేక పిల్లల షో నుంచి వెళ్ళిపోతున్నారు అని చెప్పిన యోధ. నువ్వు చేసినటువంటి షోలో ఏ షో నీకు బాగా ఇష్టం? ఏ పటాస్, బి జబర్దస్త్? ఓకే, ఇద్దరిలో ఎవరు ఎవరి నవ్వు బాగుంటుంది? ఏ శేఖర్ మాస్టర్, బి నాగబాబు గారు? అచ్చం హీరోయిన్ లాగే బిహేవ్ చేస్తుంది అసలు. బ్రేకింగ్ న్యూస్, నాగబాబు గారి నవ్వుల్లో ప్రకృతి అందాలున్నాయి అని వర్ణించినటువంటి నరేష్. చెప్పమ్మా. బ్రేకింగ్ న్యూస్, నాగబాబు గారి నవ్వు చాలా అందంగా ఉంటుంది అని చెప్పినటువంటి యోధ, దాన్ని తిరస్కరించినటువంటి విన్నీ. నువ్వు హీరోయిన్ అయ్యాక నీ మూవీలో హీరో విలన్ ఛాన్సులు ఎవరెవరికి ఇస్తావు? ఏ విన్ని, బి నరేష్? ఆబ్వియస్లీ నేను హీరోలో ఉంటానని జనాలు అందరూ అంటారు. నరేష్ విలన్, విన్ని హీరో. నేను హీరో, నువ్వు విలన్. సరే, ఇప్పుడు హీరో ఎవరు విలన్ ఎవరు ఒకసారి ముందరకు వచ్చి పర్ఫార్మెన్స్ చేయాలి. ఫస్ట్ విన్ని. ఏంటి ఓవర్ చేస్తున్నావు? నా కూతురి జోలికి వచ్చావనుకో, నీ నోట్లో పళ్ళు, నీ తల మీద జుట్టు మిగలవు. రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాలి. ఈ రావణుణ్ణి సంపాలంటే ఏబిసిలో ఒకటి సెలెక్ట్ చేయండి. ఇప్పుడు చైల్డ్ వన్, చైల్డ్ టూ,
చైల్డ్ ఫ్రీ. చైల్డ్ 4. చైల్డ్ 5. చైల్డ్ 6. ఈసారి విన్ని చెప్తాడు. ఓకే, ఒకసారి నంబర్ 3 చూపించండి. నంబర్ 3. నంబర్ 3. ఏమో మరి, ఇదైనా కరెక్ట్ మ్యాచ్ అవుతుందో లేదో, లేకపోతే మళ్ళీ ర్యాపిడ్ ఫైర్ ఆడతారో. చైల్డ్ 1. చైల్డ్ 2. చైల్డ్ 4. చైల్డ్ 5. చైల్డ్ 6. నెంబర్ 4 అనిపిస్తుంది. ఓకే, 4. ఆ ముక్కు ఇద్దరిది సేమ్ అనిపిస్తుంది. పేరెంట్ బి అండ్ చైల్డ్ 4 పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నాడు నరేష్. అవునా కదా, చూద్దాం. చేసింది చాలు, నీకు ర్యాపిడ్ ఫైర్ ఉంది, నడు. నీ వయసు ఎంత? ఏ సర్టిఫికేట్? సినిమా చూసే అంత? ఓటు వేసే అంత? ఓటు హక్కు వేసే అంత? బ్రేకింగ్ న్యూస్, నరేష్ కనిపించడానికి చిన్నగా ఉంటాడు గానీ ఓటు హక్కు వేసేంత వయసు కన్నా ఒక 5 ఏళ్ళు పైబడింది అని చెప్పినటువంటి నరేష్ ఇది చెప్పినందుకు అయ్యా అయ్యా అని మత్తుకున్న నరేష్. నీ హైట్ నీకు ఎప్పుడు బాగా ఉపయోగపడింది? నువ్వు అమ్మాయిలతో స్కిట్లు వేసినప్పుడు, నువ్వు బాగా పెద్ద ఆంటీల్ని ఎత్తుకున్నప్పుడు. టీమ్ లీడర్ అవ్వగానే ఎవరికి పొగరు బాగా పెరిగింది, ఎవరికి ఫ్యాట్ బాగా పెరిగింది? సుధాకర్ పొగరు బాగా పెరిగింది, భాస్కర్ ఫ్యాట్ బాగా పెరిగింది. బ్రేకింగ్ న్యూస్, టీమ్ లీడర్ అవ్వగానే నల్ల సుధాకర్ కి బాగా పొగరు పెరిగిందని, భాస్కర్ కి బాగా ఫ్యాట్ పెరిగింది అని చెప్పినటువంటి నరేష్. సనీలాగా దాపరించాడు అని ఎవరి పక్కన చేస్తున్నప్పుడు అనిపించింది? ఏ సుధాకర్, బి భాస్కర్? సుధాకర భాస్కర? భాస్కర్. భాస్కర్ నా పాలిట శనిగాడ్ లాగా దాపరించాడు, నన్ను ఒక స్కిట్ పూర్తిగా చేయనివ్వడు, మధ్య మధ్యలో డైలాగులు అందించి మరి చంపుతూ ఉంటాడు, అన్నే తనే చేస్తున్నాను అనుకుని బిల్డప్లు ఇస్తూ ఉంటాడు అని చెప్పినటువంటి నరేష్. నీ వల్ల నడిచే షో ఏది? నా షో నా ఇష్టం, బి జబర్దస్త్. ఓవరాక్షన్ ఆపి చెప్పు. నా షో నా ఇష్టం, మరి ఏమన్నావు ఇప్పుడు? బ్రేకింగ్ న్యూస్, అసలు నా షో నా ఇష్టం చంటి వల్ల కాదు, నా వల్లే నడుస్తుంది అని చెప్పినటువంటి నరేష్ కుదిరితే తొందరగా చంటిని తీసేసేయండి, లేకపోతే నేనే తీసేసి యాంకర్ అయిపోతాను అని
ఇక్కడ సవాల్ విసినటువంటి నరేష్. అంతొద్దు, ఇది వదిలేసావు అందుకే పిలిచా. మొత్తానికి వెళ్ళిపోయాడు, మనం ప్రశాంతంగా చేసుకుందాం పోలా. రాడులే, రాడు రాడు, చాలా ఫీల్ అయిపోయాడు, వెళ్ళిపోయాడులే. ఈ రౌండ్ అయిపోయింది కానీ ఆవిడ మ్యాచ్ మీరు చేయొచ్చు కావాలంటే. సీన్ ఎవరితో మ్యాచ్ చేస్తారు? అమ్మా సి, మీ కరెక్ట్ చైల్డ్ దగ్గరికి వెళ్ళి నిలబడండి, వెళ్ళండి. ఇందాక రాంగ్ మ్యాచ్ చేశారు, మీరు వెళ్ళి మీ చైల్డ్ దగ్గర నిలబడండి. ఇందాక ఇంకొక మిస్ మ్యాచ్ అయింది కదా, ఒకసారి రండి అంకుల్. వంద కదా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మీ దగ్గర ఇప్పుడు 75,000 ఉంది. అక్కి ఏంటంటే, ఇప్పుడు ముగ్గురు ఉంటే ఈ 75 ముగ్గురు షేర్ చేసుకోవాలి కదా. మీరిద్దరే కాబట్టి మీకు ఎక్కువ ఎక్కువ అమౌంట్ వస్తుంది. అంతే కదా, మరి నరేష్ లేడు, అదే 1 lakh అంటే ముగ్గురు షేర్ చేసుకోవాలంటే మళ్ళీ మీకు తక్కువ వచ్చేది అమౌంట్. ఇప్పుడు ఇద్దరే ఆడుతున్నారు, హాయిగా ఆడుకోవచ్చు మీరు. నరేష్ వెళ్ళిపోయిన తర్వాత హాయిగా ఉంది. సెకండ్ రౌండ్ కూడా మీరు హాయిగా ఆడుతురు కానీ. జీన్స్ వర్షన్ 2.0 లో మన నెక్స్ట్ రౌండ్ సెలబ్రిటీ రౌండ్. ఈ రౌండ్ లో ఒక పక్కన అక్కడ కొన్ని రోజులు పోతే ఇదే యాంకరింగ్ చేసేసి ఎలా ఉంది. ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. మళ్ళీ ఎందుకు వచ్చావు? జీన్స్ నడపాలంటే సుమ గారు ఉండాలి, జీన్స్ ఆడే సెలబ్రిటీ నరేష్ అయి ఉండాలి. శక్తి శక్తి సూచిక, యుక్తి యుక్తి పాచిక, సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక. వాళ్ళమ్మా అందుకమ్మా అంత అల్లరి చేస్తున్నావుదా, వచ్చి కన్నా కదా. అవునన్నా, ఎప్పటి నుంచి అనిపిస్తుందన్నా? నువ్వు ఈ గేమ్ ఆడాలి అంటే నువ్వు రోజా గారు, రష్మి గారు ఎవరో ఒకళ్ళ డాన్స్ ఇమిటేట్ చేయాలి. మరి నువ్వు సరే, ఓకే, అలా అన్నావు, బాగుంది. అసలు రోజా డాన్స్ మిస్కుంటున్నా కోటర్ని.
ఇంకొకసారి ఎక్కువ మాట్లాడితే నేను కూడా దోసేస్తాను. నిన్ను ఎవడయ్యా ఇప్పుడు వచ్చి ఖండిస్తున్నాను గిండిస్తున్నాను అని మాట్లాడమనింది. ఎవరు ఆడరు అని చెప్పారు? ఏంటో నువ్వు నీ జుట్టు ఒక్క నిమిషం ఇట్రా ఇట్రా అంతా దీని వల్ల ప్రాబ్లమ్స్ అనుకుంటా. పద నడు. ఇదిగో ఇప్పుడు అందరూ కలిసి ఆడుకోవాలి ఓకేనా? పదండి. ఇప్పుడు సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరో కూతురు. ఆప్షన్ ఏ సుధీర్ బాబు, బి సూర్య, సి నరేష్, డి అల్లు అర్జున్. ఇది కొడుకు కాదు కూతురు. సరే కూతురు. ఓకేనా? ఓకే చూద్దాం. ఒకవేళ ఈ రౌండ్ లో మీరు రాంగ్ ఆన్సర్స్ చెప్తే మీ దగ్గర నుంచి మేము 25,000 తీసుకుంటాము. మేము అవునన్నా కాదన్నా ఒక గేమో లేకపోతే ర్యాపిడ్ ఫైర్ ఏదో ఒకటి చేస్తాం. ఇదిగోండి 50. నెక్స్ట్ సెలబ్రిటీ. ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరో కొడుకు. ఆప్షన్ ఏ ఆమిర్ ఖాన్, బి మహేష్ బాబు, సి హృతిక్ రోషన్, అండ్ డి ఎన్టీఆర్. ఆమిర్ ఖాన్ ముక్కు లిప్స్ కలుస్తుంది. ఆమిర్ ఖాన్ ఏ. ఆమిర్ ఖాన్ వాళ్ళ అబ్బాయి అనుకుంటున్నారు. అవునా కాదా చూద్దాం. తెలియదులే బ్రతుకింతేను కూతురుంటే కొడుకుండకూడదనే రూల్ ఏమైనా ఉందా? ఇదెక్కడ అన్యాయం? నాకు కూడా కూతురు కొడుకు ఉన్నారు. మీ నాన్నకు కూడా కొడుకు కూతురు ఉన్నారు కదరా? ఫస్ట్ పుట్టింది వీడు, ఫస్ట్ పుట్టాడు గౌతమ్. కాకపోతే అప్పుడు ఫోటో తీసారు. ఇవ్వండి 25,000. ఇప్పుడు అవునన్నా కాదన్నా రండి. ఓకే ర్యాపిడ్ ఫైర్ ఇవ్వండి అమ్మా. విన్నీది నీకు ఎవరిని చూస్తే కోతి నుండి మనిషి పుట్టాడు అనిపిస్తుంది? ఏ యోధ, బి నరేష్. ఇంట్లో డాడీ కామ్ గా ఉండేది ఎప్పుడు? అమ్మ అరిచినప్పుడు, అమ్మ గరిట చూపించినప్పుడు. మా డాడీ శేఖర్ మాస్టర్ షోలో అయితే గట్టిగా అరుస్తారు కానీ ఇంట్లో అరిచేది మా అమ్మే అని చెప్పినటువంటి గరిట చూపిస్తారు. ఓకేనా? డాడీ షూటింగ్ లేకుండా ఇంట్లో ఉంటే ఏం చేస్తారు? వంట లేకపోతే ఏమైనా వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తారా? డాడీ నువ్వు వంట చేసావు కదా అందుకే మా డాడీ వంట చేస్తా. వంట చేస్తారా? అప్పుడప్పుడు. మంచిది కదా డాడీ, మమ్మీలే వంట చేయాలని ఎక్కడ రాసి పెట్టింది? డాడీలు కూడా చేయొచ్చు కదా. అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాదు, ఎప్పుడెప్పుడు చేస్తూ ఉండాలి, రోజు చేస్తూ ఉండాలి. అవును.
నాన్న పక్కన జడ్జిగా ఎవరు బాగా సూట్ అయ్యారు? ఏ సదానా, బి ప్రియమణియా? ఎవరి స్కిట్ లో చేసినప్పుడు నీకు హ్యాపీగా ఉండింది? ఏ చంద్రనా, బి ఆదినా? బ్రేకింగ్ న్యూస్, చంద్ర స్కిట్ లో చేసినప్పుడు నాకు చండాలంగా అనిపించింది అని చెప్పిన విని. నిన్న చెప్పలేదు. ఓకే, అయిపోయింది పద. ఇప్పుడు నెక్స్ట్ సెలబ్రిటీ చూడండి. ఈ పాప ఎవరి పాప? ఆప్షన్ ఏ మంజుష, బి ఝాన్సీ, సి సుమా, డి భార్గవి. సుమా. చూడండి ఫీచర్స్ చూడండి. ఆహా, సుమా సుమా సుమా. అసలు ఫీచర్స్ మ్యాచ్ అవ్వట్లే. సి కాదు, సిఏ. సియా? సరే, సి అంటుంది. సి సి కరెక్టా కాదా చూద్దాం. వాడు మా అబ్బాయి రోషన్, అది మనస్విని. మీకు 50,000 తీసుకోండి. ఇప్పుడు అవునన్నా కాదన్నా రండి. ఫస్ట్ ఆడబోతున్నది విన్ని. నీ ఆన్సర్ అవును అయినట్టయితే నువ్వు నరేష్ ని ఆ డమ్మీ స్టిక్ తో మెల్లిగా ఒకటి తగిలించొచ్చు, కాదు అయినట్టయితే ఇటువైపు తగిలించొచ్చు. మీ డాడీ పేరు శేఖర్. నీకు ఒక అక్క ఉంది. నువ్వు డాడీ కన్నా మంచి డాన్సర్వి. డాడీ కనిపించేంత మంచోడు. నువ్వు అబద్ధాలు ఆడతావు. అమ్మ అప్పుడప్పుడు డాడీని కొడుతుంది. నువ్వు షూస్ కాళ్ళకి వేసుకుంటావు. నువ్వు ఏడిస్తే కన్నీళ్ళు వస్తాయి. అమ్మంటే నీకు చాలా ఇష్టం. డాడీ పాకెట్ లోంచి నువ్వు అప్పుడప్పుడు డబ్బులు తీస్తావు. విన్ని, నీకు క్వశ్చన్స్ అయిపోయాయి. ఇప్పుడు యోధా. తలకాయకి జుట్టు ఉంటది, చెవులకి ఇయర్ రింగ్స్ ఉంటాయని మాత్రం అడగచ్చు. నువ్వు ఒక వాగుడుకాయవి. నరేష్ అందగాడు. విన్ని అమాయకుడు. నీకు తోకుంది. నీకు నాలుక నోట్లో ఉంది. పెరుగు తెల్లగా ఉంటుంది. బాగా గుర్తు చేసావు. జుట్టు నల్లగా ఉంటుంది. బాగా గుర్తు చేసావు. చెవులకి ఇయర్ రింగ్స్ వేసుకుంటారు. అబ్బాయిలు కాళ్ళకి పట్టీలు వేసుకుంటారు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మీ ఆన్సర్ అవును అయితే అటువైపు హారన్ మోగించు, లేదంటే ఇటువైపు. ఓకేనా? జబర్దస్త్ లో మీది బెస్ట్ టీమ్. నీకు వరసకి సుమ చెల్లవుతుంది. ఏమిటన్నయ్యా అలా చెప్పేశావు? అన్నా అన్నా, భాస్కర్ చంటిని వెన్నుపోటు పొడిచాడు. నువ్వు సుధాకర్ ని తొక్కేశావు. తెచ్చుకోపో. నీకు 24 ఏళ్ళు.
నా షో నా ఇష్టం, నువ్వు లేకపోతే లేదు. జయలవ కుశాలో నిన్నే ముందు హీరోగా అడిగారు. తమన్నా నువ్వు లేకపోతే అసలు బాహుబలి చేయనని. ఎట్లాగో అట్లా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మీ దగ్గర ఉండే క్యాష్ 1,50,000 ఉంది మీ దగ్గర. ఓకే, జీన్స్ లో మన నెక్స్ట్ రౌండ్ బొమ్మరిల్లు రౌండ్. ఇప్పుడు బొమ్మరిల్లు ఫ్యామిలీ అంతా వస్తుంది, వాళ్ళతో నేను మాట్లాడతాను. ఈలోగా మీరు కొంచెం రిలాక్స్ అయ్యి వచ్చేసేయండి. పదండి. చిరంజీవి రాజవీరు గారి ఫ్యామిలీ కరీంనగర్ నుంచి వచ్చారు, వాళ్ళని కలుద్దామా? హలో. ఎవరు పరిచయం చేస్తున్నారు ఫ్యామిలీని? మేము కరీంనగర్ నుంచి వచ్చామండి. ఓకే. ఇదంతా మా అమ్మమ్మ తాతగారి ఫ్యామిలీ. స్వర్గీయ చిరంజీవి రాజవీర్ గారు, నందమ్మ, వారు ఎక్స్పైర్ అయిపోయారు. వాళ్ళకి ఇద్దరు కొడుకులు, ముగ్గురు బిడ్డలండి. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, పెళ్లి చూపుల్లో కామన్ గా చెప్పే అబద్ధాలు ఏమిటి? ఆయన చాలా ఉత్సాహంగా లేచారు, చెప్పండి. అరే మామా, రేపు తెగలా. అరే మామా, నా అబ్బాయి పేరు బ్రాండీ అని అలాంటి చిరాలు బట్టి ఏం లేవు. చికెన్ మటన్ ఏం తినాడు, మంచివాడు, చాలా మంచివాడు అని చెప్తారు. కానీ జరగాల్సినవన్నీ జరుగుతూ ఉంటాయి. మా అమ్మాయి పరాయి పురుషులు కన్నెత్తి కూడా చూడకుండా చాలా పద్ధతిగా ఉంటుంది. ముక్కెత్తి చూస్తుందా, ముక్కెత్తి చూస్తుందా? మా అమ్మాయి చాలా వంటలు చేస్తుంది, చేసేదంతా వాళ్ళ అమ్మే. హాయ్ సుమక్క. ఏమిటి, నేను మీకు అక్కనా? మా అమ్మాయికి ఫేస్బుక్ అకౌంట్ కూడా లేదు, చాలా మంచిది. ఇది విగ్గ కాదు, ఒరిజినల్ చెప్తాడు. ఈలోపే ఊడిపోయిందా నాయన? మా అమ్మాయి మగవాళ్ళని చూడగానే అబ్బా పురుష్ అని ఇంట్లోకి పరిగెడుతుంది. ఎలా 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 అంటది అబ్బా పురుష్ అని ఒకసారి? అబ్బా పురుష్, అబ్బా పురుష్. ఇప్పుడు మాలిక అండ్ వైష్ణవి, మాలిక ఎవరు? నువ్వేనా? వైష్ణవి నువ్వేనా? సరే, ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లగాళ్ళు వచ్చి ఏం చేస్తారో ఏమిటో రండి. విన్ని, యోధ, నరేష్. ఒక పారు ముగ్గురు హాయ్ చెప్పారా? ఈ పెద్ద మనుషులకు మీరు కూడా బాగానే హాయ్ చెప్పారు కదా. మామూలు పెద్ద మనుషులు కాదు. ఎంత మంచోళ్ళో మీరని చెప్తున్నాను నేను వాళ్ళకి. అసలు ఇది ఉందే బంగారు తల్లి. ఏయ్, ఏం చెప్పావు? అదేగా, నేను కూడా నీ గురించి చెప్పాను. ఇక వాడు తెలుసు కదా మీకు, శేఖర్ మాస్టర్ వాళ్ళ అబ్బాయి, జూనియర్ శేఖర్ మాస్టర్. సినిమాల్లో అల్లరి నరేష్ పొడుగ్గా ఉంటే ఇక్కడ ఈ నరేష్ టీవీకి తగ్గట్టు సైజు లో ఉంటాడు. అదిగో అక్కడ ఇద్దరు నించున్నారు కదా, వాళ్ళ మధ్యలో రిలేషన్షిప్ ఏంటి, ఎలా అవుతారు అనేది చెప్పాలి. సరేనా? నేను అవును కాదు చెప్పడానికి 10,000 తీసుకోవడం ఈ రౌండ్ రూల్. మొత్తం కరెక్ట్ గా చెప్పేస్తే 5,00,000 ఇచ్చేస్తాను. పెద్దమ్మాయి పేరు మాలిక, చిన్నమ్మాయి పేరు వైష్ణవి. ఎందుకు ఇచ్చావు 10,000? నేను ఏమైనా కిరాణా కొట్టుకెళ్ళి సామాన్లు తీసుకురా. వాళ్ళ గురించి చెప్పడానికి నాకు లంచం ఇచ్చావా? నాకు లంచం? మీరు ఏదైనా ఒక రిలేషన్షిప్ చెప్పిన తర్వాత నేను అవును కాదు చెప్పడానికి 10,000 తీసుకోవాలి. పదివేలు అవును కాదు చెప్తాను. ఇప్పుడు చెప్పు ఏమవుతారు? కజిన్స్ అక్క చెల్లెళ్ళు కాదు, అక్క చెల్లెళ్ళ కాదా చెప్పు. అక్క చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు కరెక్ట్ ఆన్సర్. వీళ్ళు ఎలా
అక్క చెల్లెళ్ళు అవుతారు. కూతురు అందుకే అక్క చెల్లెలు అవ్వాలి. చూసి నేర్చుకో, పిల్లలు ఎలా చెప్తున్నారు. మా పెద్ద డాడీ ఉంటారా? మీ పెద్ద డాడీ వీళ్ళ ఫ్యామిలీలో లేడు. పెద్ద డాడీ వాళ్ళ కూతుళ్ళు ఉన్నారు. నా కజిన్ అయితే కదా, కజిన్ అక్క ఇద్దే కదా, అక్క చెల్లెలు అవుతాను. అవి ఏం చెప్పింది నాకేమో చెప్పరా, ట్రై చేయి. వయసు చిన్న పిల్ల కదా, చిన్న పిల్ల, వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ కూతురు, అందుకే కజిన్ అయ్యారు. ఓకే, 10,000. వైష్ణవి వాళ్ళ అమ్మగారి అక్కగారి కూతురు అవ్వడంతో వీళ్ళ అక్క చెల్లెళ్ళు అయ్యారా? కాదు. మీరు కొంచెం పైకి వెళ్ళాలి, కొంచెం పైకి వెళ్ళాలి రిలేషన్షిప్. అయ్యో, వాళ్ళ మీద నిల్చోడానికి కష్టం మేడం. ఇలాంటి కొళ్ళు పంచులు భాస్కర్ దగ్గరికి వెళ్ళి వేయి, నా దగ్గర కాదు. ఇప్పుడు నువ్వు ఎట్లా పాప? మీ మమ్మీ ఉంది, మీ మమ్మీకి ఇంకో మమ్మీ, అమ్మమ్మ అవుతుంది నీకు. మీ అమ్మమ్మకి ఇంకో చెల్లె ఉంది. చెల్లెకి కూతురు ఉంటుంది, కూతురికి కూతురు అనుకుంటా. 10,000. మాలిక వాళ్ళ అమ్మగారి అమ్మగారి చెల్లెలి కూతురి కూతురా, అలా వీళ్ళ అక్క చెల్లెలు అయ్యారా? ఎందుకంటే మీరగా చెప్పారు, ఇప్పుడే ఇంకా కొద్ది భలే వెళ్ళావు నరేష్, నీది మామూలు బ్రెయిన్ కాదు. కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మీరు చూడబోతున్నారు బాహుబలి. మీరు ద బిగినింగ్ చూసారు, ద ఎండ్ చూసారు, మరి మిడిల్ పార్ట్ ఎవరు చూస్తారు? అందుకని బాహుబలి ద మీడియం పార్ట్ ఒకటి చూడబోతున్నారు. అందులో బాహుబలి మీరే, బళ్ళాల దేవుడు మీరే, మీరు దేవసేన, నేను శివగామి. కాదు, సుమగామి. బళ్ళా, మమ్మీ, ఎంత కాలం అయిందా దేవసేనకి కబురు పెట్టి? వస్తున్నామ్మా. ఆ అమ్మాయి దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదా? నేను తీసుకొస్తానమ్మా, వెళ్ళి. వెళ్ళు మమ్మీ, నా మాటే శాసనం. బ్లెస్ మీ మమ్మీ. కనీసం వాట్సాప్ లో కాంటాక్ట్ లో ఉండు, ఫేస్బుక్ లో టచ్ లో ఉండు మమ్మీ. నిప్పులే శ్వాసగా, గుండెలో ఆశగా, తరతరాల ఎదురు చూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు ఆనవాళ్ళు ఈ సంఖ్యళ్ళు రాజ్యమా ఉలికి పడు. బోలెడన్ని బహుమతులు ఇచ్చినా రాలే. చివరికి నా కొడుకు నిన్ను బందీని చేసి ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది. ఏ, మేము కబురు పెడితే ఎందుకు రాలేదు? ఇది కట్టప్ప వాడినటువంటి తలపహగా కదా, చేసుకో మర్యాదగా వాడిని పెళ్లి చేసుకో. నువ్వు చేసేటువంటి వెర్రి చేష్టలకే ఏ అమ్మాయి దొరకట్లేదు. మీరు డబ్బు నగలు కత్తి పంపించిన మాత్రాన ఇలాంటి అడ్డమైన వాడితో నేను పెళ్లి చేసుకోను. నాకు ఇష్టమైన వాడితోనే పెళ్లి చేసుకుంటాను. వీడు నిలువుగా పెరగడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఈ లోపు పెద్ద మనసు చేసుకుని పెళ్లి చేసుకో దేవసేన. చెప్పు, నీకేం కావాలి? ఐప్యాడ్లు కావాలా, ఐఫోన్లు కావాలా? సాహోరే బాహుబలి.
నేనేం తప్పు చేశాను? హార్డన్ మనిషిని అలా వాడుకోవచ్చా? నువ్వు మాట్లాడుతుంది ఇప్పుడు వచ్చినటువంటి ఈ దేవసేన గురించేనా? నేను దున్నసేని ప్రేమిస్తున్నా. బాహు అమ్మా, ఇన్నేళ్ల నుంచి పెంచి పోషించి పెద్దవాడిని చేసినటువంటి ఈ తల్లి మనసుని అర్థం చేసుకోకుండా ఇప్పుడు వచ్చినటువంటి ఈ తుచ్చురాలైనటువంటి దేవసేనని పెళ్లి చేసుకుంటానంటావా? ఈ అమ్మాయి నేను నిర్ణయించినట్టుగా బళ్ళాల దేవుణ్ణి చేసుకుంటుందని నేను మాట ఇచ్చాను బళ్ళాకి. నన్ను అడగకుండా ఎవరికి పడితే వానికి మాట ఇవ్వడమేనా నీది? నేను ప్రేమించింది బాహుబలిని, ఈ పొట్టాన్ని కాదు. నన్ను పొట్టగట్టావా? చూసావా అమ్మా దున్నసేన? ఇప్పటి వరకు పొట్టి మాత్రం ఇప్పుడు నాన్నలాగా చేయి కూడా వంకర పోయింది ఏమిట్రా? చూసావా అమ్మా? చూస్తూనే ఉన్నాను కదరా. నన్న కొడుకు నీ మీదకి ఎదురు తిరిగాడు. అవును, నాకు కాదని చెప్పి వాడికి రాజు పదవి ఇచ్చావు. కుదరదు, నాకు పెట్టని ముద్ద వాడికి పెట్టావు. మీరు చేసుకోవాలనుకున్న అమ్మాయిని వాడికి ఇచ్చి కట్టపెట్టాలనుకుంటున్నావు. ఒక కొడుక్కి నువ్వు ఇది చేసే అన్యాయం ఇదే. నువ్వు నన్ను క్షమించు బళ్ళ, ఈ విషయంలో నేనేమి చేయలేకపోతున్నాను. కాబట్టి ఈ రాజ్యానికి ఇప్పటి నుంచి రాజు బళ్ళాల దేవుడు. అమ్మ మాట వినకుండా దేవసేనని చేసుకుంటానన్నావు కాబట్టి ఈ రాజ్యాన్ని వదిలేసి వెళ్ళి ఎక్కడో ఉండు. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, అమ్మ జాగ్రత్త. పగిలిన కోటలనే వదిలిన మారేడా, పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. గడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా కాపరి ఉంటావా? ఈ సింహాసనం నాదే. ఆపు, వెళ్ళిపోయారుగా, ఎందుకంత గట్టిగా నవ్వుతున్నావు? ఎవరి మీద? ఆడి మీద. నాతోనే చెప్పేస్తావా నువ్వు నీ బొంద? వెళ్ళి మీ అయ్యతో చెప్పుకో. ఈ రోజు నుంచి ఈ మాహిష్మతి సామ్రాజ్యానికి ఈ బళ్ళాల దేవుణ్ణి నేను రాజుని చేస్తున్నాను. అసలు వీళ్ళెవరు బళ్ళా? నాకు వీళ్లతో ఎటువంటి సంబంధము లేదు. వీళ్ళని వెంటనే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమ్మను. నువ్వేనా మాట్లాడదమ్మా? అవును, నేను ఇంత మందిని సెట్ లో భరించలేను. అమ్మ మాటకి ఎదురు చెప్పిను, వెళ్ళిపో. ఇది నా ఇల్లు, ఇక పాప నువ్వు వెళ్ళిపోరా. నువ్వు ఈ సీల్లో లేరు, ఇది నాటే. దేవసేన, నీ వల్లే మా కుటుంబంలో కలహాలు వచ్చాయి. నీ మొహం నాకు చూపించకు, వెళ్ళిపో. నీ మొహం నాకు చూపించకు, మొత్తం పింపుల్స్ ఏనేపా. మా అమ్మ చేతులు చెప్తావా? ఈ రౌండ్ లో మీరు పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ని మ్యాచ్ చేయాలి. మీ దగ్గర ఇప్పుడు 6,20,000 ఉంది. మీరు 3 ఆప్షన్స్ లో ఈ గేమ్ ఆడొచ్చు. ఈ 3 ఆప్షన్స్ లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయాలి. ఆప్షన్ ఏ సెలెక్ట్ చేసుకుంటే మీ అమౌంట్ డబుల్ అవుతుంది. మీరు ఇక్కడ నుంచి 12,40,000 గెలుచుకోవచ్చు. మీరు ఆప్షన్ బి సెలెక్ట్ చేసుకుంటే మీ అమౌంట్ 3 టైమ్స్ పెరుగుతుంది. 18,60,000 మీరు గెలుచుకోవచ్చు.
మీరు ఆప్షన్ సి 60 seconds తీసుకున్నట్టయితే మీ అమౌంట్ 4 times పెరుగుతుంది, 24,80,000 మీ సొంతం అవుతుంది. 60 అంటే చాలా ఫాస్ట్ గా పరిగెత్తే వెళ్ళి బజర్ నొక్కాలి. 120 టైమర్ 120. పేరెంట్స్ రండి. కర్టెన్ డౌన్. పిల్లలు రండి. ఎవరు పరిగెత్తుకొని తీసుకెళ్ళి నించో పెడతారు? అక్కడికి వాడు పెడుతూ ఉంటాడు కదా, నువ్వు ఇక్కడ నుంచి 1 3 లో పెట్టు, 4 5 లో పెట్టు అలా చెప్తూ ఉంటాడు. కర్టెన్ అప్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 3 లో అంట పెట్టు, 3 లో అంట పెట్టు. అమ్మ మీరు కిందకి వచ్చి ఒక 2 మ్యాచెస్ మాత్రమే మిస్ మ్యాచ్ అయ్యాయి. దాని ఇలా అంటే అన్ని కరెక్ట్ అయిపోతాయి, జాక్ పాట్ కొట్టేస్తారు. రెండు మ్యాచెస్ కరెక్ట్ ఉన్నాయి. ఓకే ఇలా వచ్చేసేయండి మీ ప్లేసెస్ కి. అసలు ఇది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఏమో చెప్పలేము. ఇది రాంగ్. పిల్లలు వచ్చినటువంటి ఇవాళ ఎపిసోడ్ సమాప్తం అయింది. నేను ఇంకా స్టిల్ 1 piece లోనే ఉన్నాను, హెల్దీగా ఉన్నాను. మళ్ళీ కలుద్దాం. ఓన్లీ 1 జీన్స్ స్టార్ట్ అప్. బై బై.